యూపీఐ పేమెంట్స్కి సంబంధించి ఎన్పిసిఐ తరపు నుండి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది, ఆధార్ యూపీఐ పేమెంట్స్ అని. ఈ అప్డేట్ ద్వారా మనం ఇప్పుడు మన ఆధార్ కార్డ్తోనే మనం యూపీఐలో రిజిస్టర్ చేసుకోవచ్చు, అదేవిధంగా పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. దానితో పాటు మన ఆధార్ కార్డ్ ద్వారానే ఇప్పుడు మనం యూపీఐ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే రోజు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. మనందరికీ తెలిసిన విషయమే, యూపీఐ అప్లికేషన్ రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే మన ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. అది ఫోన్పే అయినా గూగుల్ పే అయినా లేదా యూపీఐకి సంబంధించిన ఏ అప్లికేషన్ అయినా రిజిస్టర్ దానిలో రిజిస్టర్ అవ్వాలంటే మన ఏటీఎం కార్డ్ నంబర్, అదేవిధంగా ఎక్స్పైరీ డేట్, అదేవిధంగా సివి నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడే మనం ఈ యూపీఐ అప్లికేషన్ రిజిస్టర్ అవ్వగలం. సో అందువల్ల యూపీఐ అప్లికేషన్ రిజిస్టర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏటీఎం కార్డ్ యొక్క అవసరం ఉండేది. సో ఏటీఎం కార్డ్ అంటే మనకు ఏటీఎం కార్డ్ అప్లై చేసిన తర్వాత మన బ్యాంక్లో అయితే మనకు ఛార్జెస్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది, యాన్యువల్ ఛార్జెస్ అని. సో ఇప్పుడైతే మనం ఈ కొత్త అప్డేట్ ద్వారా మన ఏటీఎం కార్డ్ లేకుండానే కేవలం ఆధార్ కార్డ్ యొక్క ఓటీపీతో మనం యూపీఐ యొక్క అప్లికేషన్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ సర్వీస్ ఇప్పుడు మనకు ప్రతి యూపీఐ అప్లికేషన్లో లాంచ్ చేయడం జరిగింది. సో కేవలం మన ఓటీపీ అంటే ఆధార్ కార్డుకి సంబంధించిన ఒక ఓటీపీ ద్వారా మనం ఈ అప్లికేషన్లోకి రిజిస్టర్ అవ్వచ్చు, దాని తర్వాత యూపీఐ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఈ సర్వీస్ మనకు March 15 నుండి లైవ్ అవ్వడం జరిగింది. అయితే ఎన్పిసిఐ వాళ్ళు ఈ సర్వీస్ని September 2021లోనే లాంచ్ చేయాలనుకున్నారు. అయితే బ్యాంక్ యొక్క కొన్ని ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ సర్వీస్ని March 15కి పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఈ ఫీచర్ని యూజ్ చేయడానికి ఇప్పుడు మనకు ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్ యొక్క అవసరం ఉండదు. కేవలం మన ఆధార్ కార్డ్ యొక్క అథెంటికేషన్తోనే మనం ఇప్పుడు యూపీఐలో రిజిస్టర్ చేసుకోవచ్చు, అదేవిధంగా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అదేవిధంగా మన పాస్వర్డ్ని కూడా ఆధార్ కార్డ్ ద్వారానే చేంజ్ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ ఆధార్ కార్డ్ అథెంటికేషన్ కోసం అయితే మన ఆధార్ కార్డ్కి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఒకవేళ మన ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ లేకుంటే మనం ఈ ఫీచర్ని యూజ్ చేయలేము. దానితో పాటు ఏదైతే మన ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో సేమ్ ఆ నెంబరే మన బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో దానికోసం ఒకవేళ మన ఆధార్ కార్డ్ అనేది మన బ్యాంక్ అకౌంట్కి లింక్ లేకుంటే మనం బ్యాంక్కి వెళ్ళి మన కేవైసీని పూర్తి చేసి మన ఆధార్ కార్డ్ని అయితే లింక్ చేసుకోవచ్చు. సో ఎవరైతే కొత్తగా అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారో ఇప్పుడు ప్రతి బ్యాంకులో అయితే వాళ్ళ అకౌంట్తో పాటు ఆధార్ కార్డ్ని కూడా లింక్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళైతే ఈజీగా ఈ ఫీచర్ని యూజ్ చేయగలరు. దానితో పాటు ఎవరైతే ఓల్డ్ అకౌంట్స్ అంటే పాత అకౌంట్స్ ఎవరైతే ఉన్నాయో బ్యాంక్ అకౌంట్స్, వాళ్ళు సెపరేట్గా వెళ్ళి కేవైసీని కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా ఈ ఫీచర్ని ఈజీగా యూజ్ చేయగలరు. సో ఇప్పుడైతే ఇది ప్రతి అప్లికేషన్లో అయితే లాంచ్ చేయడం జరిగింది. గూగుల్ పే, ఫోన్పే, భీమ్ యూపీఐ ఇలా ప్రతి అప్లికేషన్లో ఈ ఫీచర్ని అయితే యాడ్ చేయడం జరిగింది. సో ఇంకా కొన్ని బ్యాంక్స్ అయితే దీన్ని ఇంటిగ్రేట్ చేయలేదు. చాలా తక్కువ రోజుల్లోనే ఈ ప్రతి బ్యాంక్లో కూడా ఈ సర్వీస్ని మనకు లాంచ్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు మనం ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్ లేకుండానే కేవలం మన ఆధార్ కార్డ్ ద్వారానే మన యూపీఐలో రిజిస్టర్ చేసుకొని మనీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.